విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. హాయ్ ఆర్పి అన్న. హాయ్ చెల్లి. స్టార్టింగ్ లో చూసినప్పుడు ఆ రోజు కౌంటర్ సాయంత్రానికి మేము వచ్చేటప్పటికి 380,000 చిల్లర అయింది. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంతమంది క్రౌడ్ ను చూసి మిగతా వాళ్ళు ఓర్వలేనితనం, ఈర్ష, మీరు కూర్చొని ఒక వారం కెమెరా పెట్టుకోండి. కెమెరా ముందు చెప్తున్నావు అన్న, తప్పు అనేది ఎవరికైనా తప్పే. నేనైతే పెట్టాలనుకుంటున్నానో అది నేను పెడుతున్నా. వచ్చి నువ్వు 24 గంటలు కెమెరా పెట్టు, ఐ డోంట్ కేర్. మీ ఫ్రెండ్స్, మీ సెలబ్రిటీ ఫ్రెండ్ ఫోన్లు కూడా ఎత్తట్లేదంట మీరు? ఫోన్లు ఎత్తేది కాదబ్బా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నేను ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చేసాను. అసలు ఏంటో అండి, చాలామంది జనాలు ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ ఫోకస్ ఆర్పి అన్న మీద పెట్టారు, బట్ సుమన్ టీవీ మీద మాత్రం బాగా అమౌంట్ ఇచ్చి ఏమైనా ప్రమోషన్స్ చేయించుకుంటున్నారా అని అనుకున్నారు. బట్ మేమైతే ఎలాంటి మనీ తీసుకోకుండానే ప్రమోషన్గా కాకుండా, అసలు ఎందుకు ఇంత క్రౌడ్ వస్తుంది, అసలు బౌన్సర్స్ పెట్టే అంత పెద్ద షాప్ కూడా కాదు, పెద్ద రెస్టారెంట్ కూడా కాదు, బయట చూస్తే జనాలు ఏంటి, ఆ పోలీసు వాళ్ళు ఏంటి, బౌన్సర్స్ ఏంటి అనేది ఆ థాట్తో మేమైతే వెళ్ళడం జరిగింది. బట్ ఆర్పి అన్న నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నేను ఇంకే బ్రాంచెస్ పెట్టలేనమ్మా, నాకు ఇది ఒక్కటే అని అన్నాడు, మాట తప్పాడు. సో అసలు దాని గురించి ఇప్పుడు అడగడానికి నేను వచ్చాను. హాయ్ ఆర్పి అన్న. హాయ్ చెల్లి, బాగున్నాను. కాదన్న, మీరు ఆ రోజు నాతో ఏం చెప్పారు, ఇంక నేను పెట్టలేను, నాకు ఇదే చాలా ఎక్కువ అని అన్నారు కదా. మరి ఏంటి, కట్ చేస్తే 1 మంత్ అవ్వలేదు ఇక్కడ బ్రాంచ్ పెట్టారు, మళ్ళీ ఎస్ఆర్ నగర్ లో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లో ఏదైనా కొంచెం కష్టంగా ఉంటుంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటాయో అవి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈజీ అయిపోద్ది. అలానే ఈ 1 మంత్లో అంటే పెట్టి ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ 9th కి 2 మంత్స్, ఈ 9th అంటే ఫిబ్రవరి 9th ఇది గ్రాండ్ ఓపెనింగ్ అనమాట. సో ఈ మధ్యలో నేను రెక్టిఫై చేసుకున్నా, మాస్టర్లు కానీ, ఫార్ములా కానీ, పనిచేసే వాళ్ళు కానీ, క్లీనింగ్ వాళ్ళు కానీ. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ముందుకెళ్ళొచ్చు అనిపించింది. సో ఎంతమంది కానీ ఇప్పుడు ఇవ్వచ్చు కాబట్టి వెంటనే మళ్ళీ నిర్ణయం తీసుకొని మణికొండలో కొంచెం గ్రాండ్గా పెట్టడం జరిగింది. చూసిన తర్వాత చాలా పెద్దదిగా అనిపించింది. అవును, దానికి డబల్ ఉంది, డబల్ పైనే ఉంటుంది అమ్మా, డబల్ పైన 2.5 ఉంటుంది దానికన్నా. అవునా? అవును. కానీ ఏదైనా సరే మీ అడ్డా అనుకుంటాను. అదే మనకున్నా అంటే మన అడ్డానే కదా, మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆల్మోస్ట్ హీరోయిన్స్ కానీ షూటింగ్స్ కూడా గట్టిగా జరుగుతాయి ఇక్కడ. సో వాళ్ళకు వచ్చినప్పుడు ఇంతకుముందు మనం పెట్టిన దాంట్లో క్రౌడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే, మనం ఏదైతే పెట్టామో అది చిన్న ఇరుకైంది. సో మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జరిగింది కాబట్టి, లోపల నిలబడే ప్రదేశం లేదు కాబట్టి బయట అలా జరిగింది తప్ప. సో అది మనం కావాలని పెట్టింది కాదు. ఈసారికి కొంచెం రెక్టిఫై చేసాం, బయట పార్కింగ్ కానీ, ఇక్కడ కౌంటరు స్విగ్గీ జొమాటోకి సపరేట్గా పెట్టాం. సో ఇమీడియట్లీ ఇవ్వడానికి ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. అందుకనే ఇంతకుముందు జరిగిన పొరపాట్లు కానీ తెలియక జరిగిన ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా మాడిఫై చేసాం అంతే. కాదన్నా, నాకు ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు బిజినెస్లో చాలా తొందరగా సక్సెస్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ కదా, అందులోనే ఫస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ బ్రాంచ్ పెట్టడం అనేది అంత ఇంపాసిబుల్ కాదు. ఏంటి ఏదో మంత్రం ఒకటి ఇలా ఇస్తే, నేను కూడా ఆ మంత్రం ఏదో జపిస్తే, నేను కూడా ఏమైనా బ్రాంచెస్ ఏమైనా బిజినెస్ పెడితే ఏమో సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆలోచన లేకుండా స్టార్ట్ చేసాం అనుకోండి, అంటే ఒక థియరీ లేకుండా, ఒక ఫండమెంటల్ థియరీ లేకుండా, ఆలోచన లేకుండా, దాని మీద అవగాహన లేకుండా స్టార్ట్ చేసామనుకోండి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైనా కొన్ని 100 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు నేను చేపల పులుసు పెట్టే ముందు నేను ఉండి నేను చాలామందికి పెట్టాను, రకరకాల జిల్లాల వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి అందరూ పెట్టాను. సో నేను ఏదైతే పెట్టిన తర్వాత నేర్చుకుంటారో దాన్ని నేను పెట్టకముందే నేర్చుకున్నా. సో దానివల్ల ఏమవుద్దంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసిన బిజినెస్లో ఒక సూత్రం అది, మనం ఏదైనా పెట్టే ముందు అవగాహనకు సంబంధించినటువంటి ప్రతి పని కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ మంది కూడా జనాలు అవుతారు అంతే. సో అంతే తప్ప ఫాస్ట్గా అవ్వాలంటే మాత్రం ముందు దాని గ్రౌండ్ వర్క్, దాని మీద అవగాహన, దాని మీద పరిజ్ఞానం బాగా కసిగా చేస్తే మాత్రం పెట్టిన తర్వాత ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే. కాదన్నా, నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ఆ రోజు కౌంటర్ సాయంత్రానికి మేము వచ్చేటప్పటికి 380,000 చిల్లర అయింది. నువ్వు ఇట్ట చెప్పి 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 నన్ను అట్ట ఇట్ట దొరికిచ్చేటట్టు ఉండవు. ఎట్ట ఒకటి జరిగింది కానీ
ఆ తర్వాత ఎంత అయిందన్న కౌంటర్ ఏది ఇప్పుడు కౌంటరా కౌంటర్ ఏ మాత్రం తగ్గదు స్విగ్గీ జొమాటో ఉందగా స్విగ్గీ జొమాటో అంటే ఇప్పుడు మనం ఏదైతే లైన్ చూసామో ఒక 500 మంది లైన్ అనుకోండి 500 పార్సిల్ పోతే 500 మందిగా సో స్విగ్గీ జొమాటో వదిలేసిన తర్వాత ఫ్రీ అయిపోయింది చాలా వరకు ఫ్రీ ఉంది ఇప్పుడు ఏందంటే వెహికల్స్ నిండిపోతున్నాయి అంతే కదా ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు 1/1 వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఎవరైతే 10 కిలోమీటర్స్ సరిహద్దులో ఉంటారో వాళ్ళు మన స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటారు ఆర్డర్ పెట్టుకున్నారంటే ఇప్పుడు ఒకటేంటంటే ఎవరు కూడా ప్రతిసారి ఒక షాపు ముందు నిలబడి షాప్ ఓపెన్ చేసేదాకా ఉండి ఎవరో వీడియోలు తీస్తుంటే కనబడడం అనేది ఎవరికైనా ఇన్సల్టే సో అది కొన్ని రోజుల వరకు బాగుంటుంది మనం కూడా కొన్ని రోజుల వరకే దాన్ని చూడాలి తప్ప ప్రతిరోజు ఉండాలనుకోకూడదు మనం ఏదైతే ఫస్ట్లో స్విగ్గీ జొమాటో ఇవ్వలేకపోయినామో ఇప్పుడు ఇమీడియట్లీ ఇవ్వగానే ఏదైతే క్రౌడ్ అనుకున్నామో ఆ క్రౌడ్ మొత్తం స్విగ్గీ జొమాటో రూపంలో వచ్చేస్తుంది సో విత్ఇన్ సెకండ్లో కట్టడం వాళ్ళు రావడం తీసుకెళ్ళిపోవడం సో యాజ్ ఇట్ ఈజ్ వ్యాపారం అంతే వ్యాపారం ఎప్పుడు డల్ అవుద్దంటే ఒక కార్తీక మాసం ఒక సంక్రాంతి సంక్రాంతి తర్వాత కొన్ని రోజులు అంటే ఏదైనా వ్యాపారం సంబంధించింది ఏంటంటే అవగాహన ప్రతిసారి అలానే జరగదు ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చినాయి అందరూ ఊర్లకు వెళ్ళిపోతారు ఫ్యామిలీస్ వాళ్ళు మళ్ళీ అతి పెద్ద పండగ కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి చాలా సమయం తీసుకుంటారు అప్పుడు డల్ అవుతుంది కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఎవరు కూడా తినరు కాబట్టి డల్ అవుతుంది నువ్వు ఎంత గొప్ప ఫుడ్ పెట్టినా కార్తీక మాసంలో కూడా ఎరగ తీసుకుని వచ్చి తినే జనాలు ఎవరు ఉండరు ఏదైనా వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు తీసుకున్న భక్తి తాలూకు డెసిషన్ బట్టి కూడా ఉంటుంది డైరెక్ట్ గా కొంతమంది కస్టమర్స్ తో మాట్లాడించడం అవును కొంతమంది పర్సన్స్ చెప్పడం అది ఇది కాదు ఈ చేప కాదు అది వేరే చేప అది పులిపి ఎలా వస్తుంది ఇలాగా కొన్ని కొన్ని టాక్స్ అనేవి మనం కొన్ని వీడియోస్ లో చూసాం అంటే ఏంటి దాని మీద మీ అంటే కొంతమంది వరకు మీతో మాట్లాడగలిగారు కొంతమందికి ఒపీనియన్ ఉంది కొంతమంది మాట్లాడలేరు అవును ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అడగలేరు సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు అంటే నేను చెప్పేది ఫస్ట్ పర్సనల్గా నాకు బిజినెస్ కౌంటర్ పరంగా ఎంత జరుగుతుంది అనేది నా గ్రిప్పు ఇప్పుడు నేను చూసుకోవాల్సింది ఏంటి నాకు నాకు జరుగుతున్న కౌంటర్ ఎలా ఉంది అనేది చూసుకోవాల్సింది ఒకటి రెండోది రిపీటెడ్ కస్టమర్స్ ఎంత మీకు కావాలంటే మీరు కూర్చొని ఒక వారం కెమెరా పెట్టుకో ఎంతమంది రిపీటెడ్గా వస్తారు అనేది ఏదైనా చేదైనా పులిపోయినా చెడిపిందైనా తప్పు జరిగినా ఒక్క వ్యక్తి కూడా రాడు విషయం అనేది ఎవరికైనా విషయమే తప్పు అనేది ఎవరికైనా తప్పే వాడు డబ్బులు ఖర్చు పెట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్స్ మనం ఏం ఊరికే పెట్టాలి అన్నదానం కాదు కదా అది ఏదైనా పర్లేదు లేదు సర్దుకొని తిందా ఉండడానికి డబ్బులు పెట్టి తీసుకుంటున్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా రిపీటెడ్గా రాకూడదు పొరపాటు జరిగినా తప్పు జరిగినా ఇది కేవలం అతి తక్కువ సమయంలో ఒక స్థాయికి రావడం అంతమంది క్రౌడ్ను చూసి మిగతా వాళ్ళు ఓర్వలేనితనం ఈర్ష్య మన మీద ద్వేషం ఎదిగితే తట్టుకోలేని పరిస్థితులు కలిపి కూడా వాళ్ళలో వాళ్ళు కూడా ఒక మనిషిని నిలబెట్టుకుని కెమెరా పెట్టి చేపించుకోవడానికి నాకు దీన్ని అసలు పట్టించుకోను నేనేంటి నేను అలా చెప్పి ఒక విషయం చెప్పనా ధైర్యంగా నేను నిజంగా పొరపాటు చేసేవాడిని తప్పు చేసేవాడిని అయితే మిమ్మల్ని కిచెన్లోకి రానిచ్చేవాడినా దట్స్ ఆల్ అక్కడే ఉంది రీజను ఎవరినైనా నా అంత ధైర్యంగా కిచెన్లోకి కెమెరాలు పట్టుకొని రమ్మని చెప్పి చూద్దాం మరి మనం పొరపాటు చేసేటప్పుడు ఇంకోటి ఇవ్వాలనుకున్నప్పుడు కిచెన్లోకి ఎందుకు రాణిస్తాను నేను అది నా హానెస్ట్ అది నా ధైర్యం నేనైతే పెట్టాలనుకుంటున్నానో అది నేను పెడుతున్నా వచ్చి నువ్వు 24 గంటలే కెమెరా పెట్టుకో ఐ డోంట్ కేర్ నువ్వు కెమెరా పెట్టాల్సింది షాపు దగ్గర కాదు దమ్ముంటే నా కిచెన్లో పెట్టుకో నువ్వే చూడు ఎవరైనా ఓర్వలేంతనం ఈర్ష్య ఇంకొకటి నా షాపు ఏరియా వాళ్ళ పరామర్శల మధ్యనో విమర్శల మధ్యనో అంత డౌన్ అయ్యింది అనుకుంటే నేను ఇంత ఖర్చు పెట్టి 2 బ్రాంచ్ ఎందుకు పెడతాను అంతే ఏ ధైర్యంతో పెడతాను ఏ నమ్మకంతో పెడతాను సో నాకు తెలుసు నా కౌంటర్ ఏంటి నాకు తెలుసు నాకెంత మిగులుతుంది నాకెంత వస్తుంది నాకు తెలుసు మణికొండలో పెడితే ఎంత గొప్పగా ఎదగలని మిగతా వాళ్ళ గురించి వదిలేయండి నేనేంటి అనేది నాకు ముఖ్యం తప్ప మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను అర్థమవుతుందా అది టార్గెట్ చేసి టార్గెట్గా మాట్లాడాలి అనుకుంటే నా ద్వారా బతికే యూట్యూబ్ ఛానల్స్ నేను నాకు 1000 కాదు 2000 యూట్యూబ్ ఛానల్స్ రాసుకున్నా కూడా ఐ డోంట్ కేర్ రెండో పాయింట్ ఏంటి అంటే ఒకడు చెప్పి ఒకడు రివ్యూ ద్వారా సినిమాకి వెళ్లకుండా ఆగడం అనేది ఒక చేపల పులుసు గురించి ఇంకొక టార్గెట్ చేస్తే ఆగడం అనేది ఉన్న జనాలు నాకు అనవసరం వాడెవడో ఇలా అంటున్నాడు కదా మనమే చూస్తే పోవాలనుకున్న జనాలు నాకు కావాలి రిపీటెడ్గా వస్తున్న జనాలు నాకు తెలుసు నేనేంటి అనేది నేననేది నా కెమెరా తీసుకొచ్చి షాపు దగ్గర పెట్టిగా పెట్టడం కాదు ఇంకొకటి నీకు దమ్ము ఉంటే నా కిచెన్లో పెట్టు నీకు లైవ్ ఇస్తా నేను ఎలా వండుతున్నాను నేను ఏం వండుతున్నాను దమ్ము ఉంటే నేనే వండి పెడతా నేను లైవ్ ఇస్తాను నువ్వు ఏది కిచెన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు షాపు దగ్గరికి ఎందుకు మారిపోద్ది కిచెన్ దగ్గర నేను ఒక 200 వీడియోలు ఇచ్చుంటాను మన సుమన్ టీవీ ఒక 10 ఇచ్చుంటాను అన్నీ బ్లాక్ బస్టరే మీ రోషన్ కావచ్చు మీరు కావచ్చు అంతెందుకు ఒకసారి నువ్వు 2వ సారి తీసుకెళ్ళావా షాపుకి చేపల పులుసు మరి ఎందుకు తీసుకెళ్ళావు
తీసుకెళ్ళావా లేదా నా మీద ఒకటి చెప్పు. మరి డబ్బులు ఇచ్చినావు అది నాకు నచ్చల, ఇంకోసారి ఇవ్వకు. తీసుకెళ్ళావా లేదా నాకు తెలియకుండా రెండోసారి 5 పార్సెల్ ఎందుకు తీసుకెళ్ళావు? దట్స్ రీజన్. అంతే అంతే కదా. ఎక్సలెంట్. ఓకే డన్. అది కాదన్న, ఇప్పుడు చాలా మంది బయట టాక్ ఏంటంటే షాపు క్లోజ్ అయిపోయింది అవును అనేది టాక్ వచ్చింది. అవును. అంటే ఎందుకు ఆ షాప్ క్లోజ్ అవ్వడం? ఆ టైంలో డిసెంబర్ 30 అప్పటికే మనం పెట్టి ఆ 21 డేస్ దారుణంగా జనాలు ఓనర్ ప్రాబ్లం పోలీసులు కాల్ చేస్తున్నారు. తర్వాత ఏంటి అంటే ఇంకా నాకు అర్థమైంది స్విగ్గీ జొమాటో పెట్టేయాలి. ఏదైతే జనాలు ఆ టెంపుల్ బస్ స్టాప్ దాకా ఉన్నారో మన మీద ప్రేమ కావచ్చు, ఆ పేరు బలం కావచ్చు, టేస్ట్ కావచ్చు, వీళ్ళందరూ ఇంతమంది వచ్చి నిలబడడం వల్ల వాళ్ళు నిలబడితే మనం ఏదో గెలిచినట్టు కాదు, వాళ్ళు నిలబడితే మనం ఏదో ఎంజాయ్ చేసినట్టు కాదు. ప్రోడక్ట్ బాగుంది, కొత్త ఫార్ములా, చేపల పులుసు నెల్లూరుది ఎక్కడా దొరకదు, చేయడం కూడా ఇంట్లో ఆడవాళ్ళకి చాలా కష్టం, నస. సో ఇవన్నీ కలిపి ఈ చేపల పులుసు హిట్ అయింది. ఏదో మేము చేయడం ఒకటే కాదు, అది ఇళ్లలో కూడా చేయడం చాలా కష్టం. ఎవరైతే జనాలు బారులు తీరారో వాళ్ళు బారులు తీరారో అని నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వలేదు. ఈ ఫార్ములా సక్సెస్ అయింది, వాళ్ళకి వెంటనే ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతోనే ఒక 7 డేస్ ఇమ్మీడియట్లీ నేను ఆపడం జరిగింది. ఎంతైనా నాకు లాసే, కొత్తగా పెట్టాను, నాకు వచ్చే ఆదాయం పోద్ది. రెండోది పని వాళ్ళకి ఎవరైతే పని చేస్తారో నేను ఆ 7 డేస్ శాలరీ పరంగా నేను ఇచ్చి తీరాలి. రెండు, మూడోది ఈ కమ్యూనిటీ కూడా ప్రాబ్లం అయిపోతుంది వచ్చే బైకులకి కారులకి, సో అక్కడ స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. సో నేను రన్నింగ్లో ఉంటే ఆ జనాలు ఆపలేను. నేను ఆ రన్నింగ్లో ఉంటే అంటే ఒక్కోసారి షట్టర్ మూసేసినా కూడా ఒక 200 మంది 300 మంది అక్కడ ఆగిపోతున్నారు. ఆ 7 డేస్లో కూడా నాకు తెలిసి ఒక 3000-4000 మంది వచ్చి ఉంటారు కనబడి, అయ్యో ఇలా అలా అని. సో నేను ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను కొత్త రూట్లోకి వచ్చిన తర్వాత స్విగ్గీ జొమాటో అంటే జనాలకి ఇవ్వాలి, స్విగ్గీ జొమాటో ఇవ్వాలి. జనాలు తగ్గాలంటే స్విగ్గీ జొమాటో ఇస్తే చాలు. ఎవరు క్యూలో నిలబడి, ఎవరో కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ హీరోలే, క్యూలో నిలబడి ఎవరో 4 కెమెరాలు పెడితే వాళ్ళకి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది? వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చి ఉండొచ్చు, కెమెరాలు పెడుతూ పోతూ ఉంటే వాళ్ళకి ఏదో తెలియని ఒక బాధ ఉంటుంది, ఏందిరా ఇది అని. అది నేను ఎంజాయ్ చేయడం కాదు, వెంటనే దాన్ని నేను రెక్టిఫై చేసుకోవాలి. సో స్విగ్గీ జొమాటో పెట్టి ఈరోజు నేను 100 పార్సెల్ ఇస్తున్నాను కాబట్టి నాకు కొంతమంది అడుగుతారు, ఏందారిపోయే నీ ముందు క్రౌడ్ లేదు, నా ముందు క్రౌడ్ లేదు, ఇక మీద ఉండదు, అసలు క్రౌడే రాదు, ఐ డోంట్ కేర్. వాళ్ళకి మనం పార్సిల్ ద్వారా పంపించినప్పుడు మన ముందు క్రౌడ్ ఉండదు. క్రౌడ్ పెట్టుకోవడం అనేది, క్రౌడ్ని నిలబెట్టడం అనేది అది పెద్ద విషయమా? ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు కావచ్చు, పండుగ 100 రోజులు నీకు క్రౌడ్ ఉంటుందా? ఆ 1 రోజు నీకు ఫస్ట్ మార్నింగ్ షో చూడాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, మనం ఇచ్చిన కొద్దిపాటి హైప్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత స్విగ్గీ జొమాటో వదిలేసిన తీరు కూడా కావచ్చు. అంతే, ఎవరు ఒకరు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారని కాదు, మన మనసుకి ఏమనిపించింది అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అది సో ఈ మణికొండ ప్లాన్ కానివ్వచ్చు, ఎస్ఆర్ నగర్ కానివ్వచ్చు, అంటే మెయిన్ క్రౌడ్ ఉన్న ఏరియాస్ని బాగా చూస్ చేసుకుంటున్నారు మీరు. అవును. అంటే ఏంటా టార్గెట్? బిజినెస్ సూత్రం అంతే. టార్గెట్ ఏముంటుంది? మనం ఎక్కడ బిజినెస్ పెడితే మనం అనుకున్నది రీచ్ అవ్వగలమా దాన్ని బట్టి క్రౌడ్ ఉన్న స్పాటే మన టార్గెట్ అనుకున్నాం. అవును. అంటే క్రౌడ్ ఉండడం అనేది కాదు, అన్ని ఏరియాల్లో కూడా చేపల పులుసు గురించి డిస్కస్ చేసి తీసుకునే ఏరియాలు కొన్ని హైదరాబాద్లో లేవు. కోటకొండ హౌసింగ్ బోర్డులు అన్ని ఫ్యామిలీస్ బాగా తీసుకుంటారు. రెండోది ఇక్కడ సినిమా ఆఫీసులు, సెలబ్రిటీసు, విఐపీస్, ల్యాంకో హిల్స్ ఉంది, అండ్ దరిదాపుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతుంటాయి. సో మనం అందరికి కూడా సప్లై చేయగలం కాబట్టి మనం పెట్టుకుంది అంటే ఏదో ఎడారిలో పెట్టి బోర్ వేసి నీళ్ళు పడతాయా, ఏరియా కూడా తీరు కూడా ఉంటుంది. సో మనం ఇచ్చేది కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫ్రాంచైజీస్ ఏమైనా ఇస్తున్నారా మరి? లేదు, ఇది అయిపోద్ది. మాకు చాలా ఫోన్లు వస్తుంటాయి కర్నూలు నుంచి, ఆ తర్వాత విజయవాడ నుంచి, ఆ తర్వాత బెంగళూరు నుంచి, రకరకాల ఏరియాల నుంచి మాకు వస్తుంటాయి. మనం ఏదో ఇప్పుడు మనం వాళ్ళకి చేపల పులుసు సంబంధించిన పేటెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, అంటే పేరు బోర్డు మాత్రమే కాదు కదా, మనం ఒక ఫార్ములా ఇవ్వాలి. ఆ ఫైనల్ ఫార్ములా మా దగ్గర ఉంది. సో ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈ మణికొండ, ఎస్ఆర్ నగర్ అయిపోతే నెక్స్ట్ ఫ్రాంచైజీ ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మేమే వాళ్ళ మాస్టర్ని, వాళ్ళకి నచ్చిన మాస్టర్ని పిలిపించి మేము నేర్పించి, నేనే దగ్గరుండి నేనే నేర్పించి నేనే ఫార్ములా ఇచ్చి పంపిస్తాను. బట్ ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది నేను చెప్పను. ఓకే. సరే, పౌడర్ అంటే చెప్పరు కానీ మా మమ్మీ కూడా అడుగుతున్నారు, ఏంటి వెళ్ళావు చేపల పులుసు చక్కగా చేసావు తీసుకెళ్ళావు అని అడిగారు. మరి ఏంటి, మరి నాతో ఏమైనా దగ్గరుండి చేయిస్తారా? మరి ఒకరోజు వస్తే ఖచ్చితంగా మనం 2 కూరలు వండదాం.
నేను నువ్వు అసిస్టెంట్ అవ్వాలి మరి నేను సొమటీవీలో చేస్తాను ఈ జంబాలు అనకూడదు. టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు చేపలు కడగడాలు అన్ని నువ్వే చేయాలా? ఎందుకంటే చేపలు కడిగేది నా పని, చేపలు కడిగేది నీ పని, ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసే పని నాది. తినేది కూడా నీదే ఉండొచ్చు. అప్పుడు తినేది కూడా ఓకే డన్. దగ్గరుండి మరి పులుపు దగ్గర నుంచి నా చేతులతోనే చేయించాను. నేను వండి నీ కళ్ళ ముందే నువ్వు కెమెరా ఆఫ్ కూడా చేయొద్దు, నేను వేసి నీకు పెడతా. నువ్వు నిజంగా నా మీద సొమంటి మీద కొట్టేసి అది కరెక్ట్ గా లేకపోతే కరెక్ట్ గా లేదని చెప్పాలి. దట్స్ ఆల్, నేను ఓడిపోను. మరి నా చేత కుకింగ్ చేయించవా? చేపిస్తానమ్మా. చేపల పులుసు నాతో కూడా చేయించాలి. నీ చేత నేను చెప్పిందే నువ్వు చేయి. అన్ని చెప్పాలి మరి చూడు, కెమెరా ముందు చెప్తున్నావు అన్నా. అన్ని చెప్తాను, అన్ని చెప్తాను, అన్ని చెప్తా ఫార్ములాతో సహా. ఫార్ములా నేను చెప్తాలే, చెప్తావు కదా. అది చూడండి మా వాళ్ళందరూ సాక్ష్యం దీనికి. ఎస్. సో మరి మొత్తానికైతే బ్రాంచెస్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ రోజు అన్నారు అమ్మో ఇంక ఇది ఒక్కటే చాలా కష్టం, బ్రాంచెస్ పెట్టలేను అన్నారు. కానీ నెల తిరగక ముందే బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఈ బ్రాంచ్ ఓపెన్ చేసిన నెల తిరగక ముందుకే ఇంకొక బ్రాంచ్ కూడా మార్చి 20th లోపు, అంటే ఎస్ఆర్ నగర్ అమీర్పేట సరిహద్దులు, ఎస్ఆర్ నగరే అని పెట్టుకోకూడదు, ఎస్ఆర్ నగర్ అమీర్పేట మధ్యలో మధ్యలో ఉంటుంది. సో మొత్తానికి ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ఆర్పి మీద మీ ఫ్రెండ్స్ మీ సెలబ్రిటీ ఫ్రెండ్ ఫోన్లు కూడా ఎత్తట్లేదు అంట. మీరు నీకెవరు చెప్పారు? చెప్పారు మాకు అలా తెలుస్తున్నాయి. అట్లా కాదులే అబ్బా, అది ఎంత బిజినెస్ ఇంత చేసినా ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినా ఎంత చేపల పులుసు మీరు వండుతున్నా పాపం వాళ్ళు ఫోన్లు ఎత్తాలి కదా. ఫోన్లు ఎత్తేది కాదబ్బా, ఫోన్లు ఎత్తి నేను ఏం చేయగలను? ఇది పంపించండి అది పంపించండి అది అది పంపించండి అంటారు. ఇక్కడ అంత మనం అప్పటి అప్పట్లో అంత రెడీగా లేవు. ఇప్పుడు పంపిస్తున్నాంగా, ఇప్పుడు మనం పంపిస్తున్నాం అందరికి. ఇప్పుడు ఇబ్బంది లేదులే, ఫోన్లు ఎత్తున్నా. ఇప్పుడు ఫోన్లు ఎత్తుతున్నా. ఇప్పుడు ఫోన్లు ఎందుకంటే గిన్నెలో కూర పెట్టుకొని ఫోన్ ఎత్తాలా? అప్పుడు గిన్నె కూర రెండు ఉండేటి కాదు. ఎస్ ఎస్. లేదన్నా చాలా బాగుంది అన్న. ఇవన్నీ పక్కన పెడితే ఒక క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇటు అప్పుడంతా కూడా జబర్దస్త్ స్కిట్స్, స్టార్ కామెడీ స్కిట్స్, మూవీస్ అంతా హడావుడ్ అయిపోయింది. బిజినెస్ లోకి వచ్చారు. ఇప్పుడు బిజినెస్ హడావుడ్, పాపం పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అనేది ఎంగేజ్మెంట్ తర్వాత ఉంటుంది. మామూలుగా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈ జూన్ లోపు ఉంటుంది. జూన్ లోపు కంపల్సరీ. ఏం చాలా గ్రాండ్గా చేసుకోవాలి. గ్రాండ్గానే ఉంటుంది. దాంట్లో మమ్మల్ని నేను పిలవకపోయినా మీరు ఆగుతారా? ఇది నా సొంత సంస్థ కదా సుమన్ టీవీ. అలా అనబట్టే ఏంటో ఆర్పిని చాలా ఎక్కువ ప్రమోట్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి పెయిడ్ ప్రమోషనా ఇదంతా, అదా ఇదా అని జనాలు అడుగుతున్నారు మాకు. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆడు పెయిడ్ ఆర్టిస్టులు. నీకు అర్థం కావట్లే, వాళ్ళు 100 అనుకుంటే మనకెందుకు? మీరు 100 ప్రమోట్ చేయినా నా చేపల పులుసు బాగాలేకపోతే కొండరు అని. అసలు ఇలా ఎలా అన్న రఫా రఫ్ టఫా టఫ్ ఎలా మాట్లాడుతున్నారు మీరు? అసలు కొంచెం నేర్పించండి నాకు, ధైర్యం సరిపోవట్లేదు. సమన్ టీవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ లిస్ట్ లో ఉన్నావు, నీకు నేను నేర్పించాలా అన్న? అలా కదన్నా, ఒరే ఏంట్రా ఇది పోరా, అలా 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 రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడాలన్న. అట్టే ఉండాలమ్మా జీవితంలో. అంతేనా? అది ఎవరి ముందు యాక్టింగ్ చేయొద్దు. ఇండస్ట్రీలో యాక్టింగ్ చేస్తాంగా, మళ్ళీ ఇంట్లో ఎందుకు? అంతే అంటే అంతే. అంటే నిజంగా చాలా మంచిగా బ్రాంచెస్ అనేది మంచి సక్సెస్ అవుతుంది. ఇంతే మంచి టేస్ట్ జనాలకి ఇవ్వాలి, అవును, ఆరోగ్యంగా వాళ్ళు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఫిష్ తినడం వల్ల ఎన్నో హెల్త్, ఎన్నో డిసీజెస్ కూడా పోతున్నాయి కాబట్టి మంచిగా ఇంకా బాగా చేసి రుచిగా పెట్టండి. అండ్ మీరు కూడా ఒక మాట ఇచ్చారు, నెక్స్ట్ నాతో వంట చేయిస్తాను, వీడియోలో నేనే దగ్గరుండి చేపల పులుసు వండిస్తారు. అంతే, ఇది మాట. Definitely, yes. Sure. And all the very best అన్న. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మంజుష. సుమన్ టీవీ నుంచి నాకు వస్తున్న సపోర్ట్ కావచ్చు, నేను ఏ చిన్న పని చేసినా మీరు వెంటనే స్పందించి వెంటనే దాన్ని జనాలకు తీసుకెళ్తున్నారు. సో మీరు ఏదైతే నన్ను సపోర్ట్ చేయడానికి పరితపిస్తున్నారో అది నేను 100% నిలబెట్టుకుంటాను. ఎవరేమనుకున్నా మనకు అనవసరం అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.